Nagarjuna Sagar ఆధునీకరణ పనులపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ బృందం నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం శుక్రవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో ప్రపంచ బ్యాంక్ బృందం సమావేశమైంది. చివరకు ఆయకట్ట వరకు నీరందించే లక్ష్యంతో 10 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తిని కలిగించినట్లు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని, సాగునీటి వసతి వల్ల రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని బృందం సభ్యులు తెలిపారు. సాగునీటి పంపిణీ సమర్థంగా జరుగుతున్నట్లు తాము గమనించామని వారు చెప్పారు. ఆధునీకరణ పనుల్లో తెలంగాణ రాష్ట్రం చేయాల్సిన పనుల్లో 98% పూర్తవగా మిగతా పనులు జూలై నాటికి పూర్తవుతాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రస్తుతం పూర్తయిన ఆధునీకరణ పనులతో ప్రాజెక్టు కింద గ్యాప్ ఆయకట్టు 25% నుండి 5%కి తగ్గించినట్లు మంత్రి తెలిపారు. సాగర్ ఆధునీకరణ పనులకు 2008లో శ్రీకారం చుట్టామని చెప్పారు. కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా సాగునీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, వ్యవస్థాగత సామర్థ్యాన్ని పటిష్టపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల మేరకు ఆయకట్టు ఉండగా ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల మేరకు ఉందని హరీష్ రావు అన్నారు.